కానీ డౌట్స్ లేవనుకుంటాను ఐ థింక్. సో మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాయింట్ తెలుసుకొని రిమైనింగ్ క్లాసెస్ అనేది మీరు డెప్త్గా తెలుసుకోవాలి. ఓకే, సో లాస్ట్ క్లాసెస్లో మనము ఎఫ్ఐ కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి డిస్కషన్ చేసాం. సో తర్వాత మనకి క్లయింట్ అంటే ఎవరు అనేది కూడా డిస్కషన్ చేసాం. టుడే క్లాస్లో ఓకే మనకి టైప్స్ ఆఫ్ సర్వర్స్, టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వాటి గురించి డిస్కషన్ చేద్దాం. ఓకే, సో డన్. ప్రజెంటేషన్ పీపీటీ కనపడుతుందో లేదో కన్ఫామ్ చేయండి ఒకసారి. ఓకే, పీపీటీ కనపడుతుందా? కన్ఫామ్ చేయండి మా. ఓకే సార్. ఓకే యా డన్. ఓకే గైస్, చూడండి, నిన్న మనం క్లయింట్ గురించి డిస్కస్ చేసాం నీట్గా. క్లయింట్ అంటే ఎవరు, ఓకే మెయిన్ ఇంపార్టెంట్ రోల్ క్లయింట్ అనే వాళ్ళే మెయింటైన్ చేస్తారు అనేది కూడా చెప్పాం. క్లయింట్ ఆర్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఇన్ ఎస్ఏపి ఎఫ్ఎస్. ల్యాండ్స్కేప్ మీన్స్ సర్వర్స్ అంటాం, ల్యాండ్స్కేప్ అంటే సర్వర్స్ అని మనం చెప్పుకుంటాం. ఓకే డన్. మనకి టోటల్గా టైప్స్ ఆఫ్ సర్వర్స్ వచ్చేసి 5 ఉంటాయండి. శాండ్బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్ అండ్ ప్రొడక్షన్ సర్వర్ అనేసి మనకి 5 ఉంటాయి. ఓకే, స్క్రీన్ ఓకే కదా, కనపడుతుంది కదా, కన్ఫామ్ చేయండి. మళ్ళీ కనిపించలేదంటారు. ఓకే, పీపీటీ ఓకే కదా? యా ఓకే సార్. సో ఈ 5 సర్వర్స్ ఏవైతే ఉంటాయో, ఏ సర్వర్ ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో వర్క్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. అసలు శాండ్ బాక్స్ సర్వర్లో ఫస్ట్ మనం ఏం చేస్తాం, క్వాలిటీ సర్వర్లో మనం ఏం చేస్తాం, ప్రీ ప్రొడక్షన్ సర్వర్లో ఏం చేస్తాం, ప్రొడక్షన్ సర్వర్లో ఏం చేస్తాం అండ్ డెవలప్మెంట్ సర్వర్లో ఏం చేస్తాం అనేది స్టెప్ బై స్టెప్ తెలుసుకున్నాం. యా ఫస్ట్ వన్ చూడండి, శాండ్ బాక్స్ సర్వర్. యా గుడ్ మార్నింగ్ అండి. శాండ్ బాక్స్ సర్వర్లో మనం చూసుకుంటే ఇది వచ్చేసి, అవునవునండి, సో ఇట్ ఈస్ ద ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఇట్ ఈస్ ఎ ట్రయల్ ఆర్ ఎర్రర్ ఆర్ ప్రాక్టీస్ సర్వర్స్. ఇట్ ఈస్ ఎ ట్రైనింగ్ ఆఫ్ ఎండ్ యూజర్స్ అండ్ ఎఫ్ఐ కన్సల్టెంట్స్. సో ఈ 5 సర్వర్స్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ వన్ వచ్చేసి శాండ్ బాక్స్ సర్వర్. ఈ శాండ్ బాక్స్ సర్వర్లో ఇనిషియల్ స్టేజ్ అంటే స్టార్టింగ్ స్టేజ్, ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత, కొత్తగా ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకున్న తర్వాత, సో అక్కడ ఏం జరుగుతుంది అంటే, కొత్తగా ఒక ఎంప్లాయీస్ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ప్రాక్టీస్ అనేది చేయాలి, ట్రయల్ ఆర్ ప్రాక్టీస్ సర్వర్. సో ఒకవేళ మీరు ఏమైనా బగ్స్ వచ్చినా, ఎర్రర్స్ వచ్చినా, ఏదైనా మిస్టేక్స్ చేసినా, ఆ ట్రయల్ అండ్ ప్రాక్టీస్ సర్వర్లో ఎలాంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి ఎఫెక్ట్ అనేది చూపించదు, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ ప్రాక్టీస్ సర్వర్. ఇప్పుడు మీరు ట్యాలీలో ట్యాలీ నేర్చుకుంటున్నారు అంటే, ఆ ట్యాలీ నేర్చుకునేప్పుడు మీరు గమనిస్తే, సో మనం చేసేదంతా ఎడ్యుకేషన్ మోడ్లో, రియల్ ట్రాన్సాక్షన్ అయితే కాదు. సో దట్ ఈస్ ఏ ప్రాక్టీస్ వర్షన్. అలాగే శాండ్ బాక్స్ సర్వర్ అనేది కూడా ప్రాక్టీస్ వర్షన్. సో దీంట్లో ఎండ్ యూజర్స్ అయినా ఎఫ్ఐ కన్సల్టెంట్స్ అయినా ఫస్ట్ అనేది ప్రాక్టీస్ ఆర్ ట్రయల్ బేసిస్ అని చెప్పుకుంటాం. ఓకే డన్. తర్వాత డెవలప్మెంట్ సర్వర్. ఈ డెవలప్మెంట్ సర్వర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ మెయింటైన్ చేస్తుంది. ఈ డెవలప్మెంట్ సర్వర్ని గోల్డెన్ క్లయింట్ అని కూడా పిలుస్తారు. డెవలప్మెంట్ సర్వర్ ఇంప్లిమెంట్స్ టు డూ రియల్ టైమ్ కాన్ఫిగరేషన్స్ యాజ్ పర్ కంపెనీ రిక్వైర్మెంట్స్. సో క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ అన్నిటినీ తెలుసుకొని, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ద్వారా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత, సో మనం ఏం చేస్తామంటే కాన్ఫిగరేషన్స్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ కాన్ఫిగరేషన్ మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్, జిఎస్టీ, విత్ హోల్డింగ్ ట్యాక్స్,
ఇలా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, వీటన్నిటికి సంబంధించి కాన్ఫిగరేషన్స్ అన్నీ మనం చేయాల్సి వస్తుంది. ఈ డెవలప్మెంట్లోనే మళ్ళీ యూటీ టెస్టింగ్ అని కూడా ఒకటి ఉంటుంది. ఇక్కడ డెవలప్మెంట్ సర్వర్ ఈజ్ ఏ యూటీ టెస్టింగ్. యూటీ అంటే యూనిట్ టెస్టింగ్ అంటాం. సో ఆల్ కాన్ఫిగరేషన్స్ ఆర్ ఓకే, దే ట్రాన్స్పోర్ట్ ఇట్ టు ది క్వాలిటీ సర్వర్ ఫర్ ది టెస్టింగ్. ఇక్కడ అన్ని కాన్ఫిగరేషన్స్ అన్నీ చేసిన తర్వాత టీఆర్ జనరేట్ అవుతుంది. టీఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటాం. ఆ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని క్వాలిటీ సర్వర్కి మూవ్ చేస్తాం. క్వాలిటీ సర్వర్కి ఇప్పుడు క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ మొత్తం గెయిన్ చేసుకున్న తర్వాత, నెక్స్ట్ మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే ఇక్కడ కాన్ఫిగరేషన్స్ అన్నీ చేయాల్సి వస్తుంది. కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా చేయాల్సి వస్తుంది. యా సో తర్వాత ఆ డెవలప్మెంట్ సర్వర్స్ నుంచి క్వాలిటీ సర్వర్కి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని పంపిస్తాం. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని ఇన్ ద క్వాలిటీ సర్వర్ సమ్ స్పెషల్ క్వాలిటీ టెస్టింగ్ టీమ్ విల్ బి దేర్. ఇక్కడ ఒక టీమ్ ఉంటుందండి, క్వాలిటీ సర్వర్లో టెస్టింగ్ టీమ్ ఒకటి ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్ కాన్ఫిగరేషన్స్ కోడ్స్ అన్నీ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అనేది టెస్టింగ్ చేస్తారు, వెరిఫికేషన్ చేస్తారు. ఎందుకంటే ఒకటి, ఒక ప్రోగ్రామ్ రియల్ టైంలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు దాని మీద చాలా అంటే చాలా టెస్టింగ్లు చేయాల్సి వస్తుంది. కాబట్టి కంపల్సరీగా ఏం చేయాలంటే కంపల్సరీగా మెయింటెనెన్స్ అనేది చేయాలి. కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అనేది కూడా టెస్టింగ్ అండ్ వెరిఫికేషన్ చేయాల్సి వస్తుంది. యా ఇక్కడ టైప్స్ ఆఫ్ టెస్టులు ఉంటాయండి, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఫంక్షనల్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్, పోర్టల్ టెస్టింగ్. ఇప్పుడు టెస్ట్ చేసేటప్పుడు ఎంత స్పీడ్గా టీ కోడ్స్ అనేది వర్క్ అవుతున్నాయి, ఎంత స్పీడ్గా వన్ మోడల్ టు అదర్ మోడల్కి ఇంటిగ్రేట్ అవుతుంది, ఎంత స్పీడ్గా హ్యాంగ్ అవ్వకుండా పర్ఫార్మెన్స్ స్పీడ్గా వర్క్ అవుతుంది, డేటా ఏమైనా సెక్యూరిటీ లేకుండా ఉంటుందా, సో ఏమైనా ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్ సెషన్స్ లేట్గా ఓపెన్ అవుతున్నాయా, ఓకే, లేదంటే మనకి ఐడాక్స్ అని అవన్నీ మనము లింక్ చేస్తాం, అలాంటప్పుడు పోర్టల్స్ ఏమైనా లేట్గా ఓపెన్ అవుతున్నాయా, ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. ఓకే, ఇవన్నీ వీటికి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్, ఫంక్షనల్ అని, రిగ్రెషన్ అని, పర్ఫార్మెన్స్ అని, సెక్యూరిటీ అని, పోర్టల్ అని, ఇలా రకరకాల పేర్లు అనేది పెట్టుకోవడం జరుగుతుంది. టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ అంటాం వీటిని. క్వాలిటీ సర్వర్లో ఇన్ని రకాల టెస్టింగ్లు జరుగుతాయి. ఓకే, ఎందుకంటే ఒక కాన్ఫిగరేషన్స్ చేసిన తర్వాత అవి వాటిలో ఎలాంటి రిమార్క్స్ అనేది ఉండకూడదు. వన్స్ అలాంటి రిమార్క్స్ ఏమైనా ఉంటాయంటే నెక్స్ట్ ఆర్ ప్రాజెక్ట్ ఇవ్వరు. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిది చాలా జాగ్రత్తగా, అంటే చాలా జాగ్రత్తగా మనము మెయింటెనెన్స్ అనేది చేయాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ సర్వర్ నుంచి ప్రీ ప్రొడక్షన్ సర్వర్కి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని సెండ్ చేస్తారు. ఈ ప్రీ ప్రొడక్షన్ సర్వర్లో అగైన్ మళ్ళీ టెస్టింగ్ చేస్తారు. క్వాలిటీలో చేసింది కాక మళ్ళీ ప్రీ ప్రొడక్షన్లో కూడా సర్వర్ చేస్తారు టెస్టింగ్. ఇన్ ద ప్రీ ప్రొడక్షన్ సర్వర్ ద కాన్ఫిగరేషన్ దట్ హ్యాడ్ డన్ అండ్ కేమ్ ఫ్రమ్ ది క్వాలిటీ సర్వర్ నుంచి వస్తుంది. హియర్ ఇట్ ఈస్ అగైన్ టెస్టెడ్ ఫర్ ది యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, యుఏటి టెస్టింగ్ అంటాం. ఆఫ్టర్ ద యుఏటి కాన్ఫిగరేషన్ అండ్ కోడ్స్ ఆర్ సెండ్ టు ప్రొడక్షన్ సర్వర్. ఓకే, యుఏటి టెస్టింగ్ అయిపోయిన తర్వాత ప్రీ ప్రొడక్షన్లో అది ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ చేస్తాం. సమ్ టైమ్స్ అకౌంట్స్ ఆర్ సీనియర్ అకౌంట్స్ ఆల్సో డూ దిస్ టెస్టింగ్. ఒకవేళ అక్కడ మనకి ఇమీడియట్గా మెయిన్ కన్సల్టెంట్స్ లేరనుకోండి, అక్కడ సీనియర్ అకౌంటెంట్స్ కానీ జూనియర్ అకౌంటెంట్స్ కానీ ఎవరైనా ఉన్నా కూడా ఈ టెస్టింగ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. హియర్ ఎండ్ యూజర్స్ కెన్ ఎడిట్ ద డేటా. ఇక్కడ ఎండ్ యూజర్స్ ఎడిట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది డేటాని. ఓకే, అది గమనించాలి. దీనిని ప్రీ ప్రొడక్షన్ సర్వర్ అంటాం. నెక్స్ట్ ప్రొడక్షన్ సర్వర్. దిస్ ఈస్ ద లాస్ట్ అండ్ మోస్ట్ రిఫైన్డ్ క్లయింట్ వేర్ ద యూజర్ విల్ వర్క్ ఆఫ్టర్ ప్రాజెక్ట్ గో లైవ్. ఎనీ చేంజెస్ న్యూ డెవలప్మెంట్ ఈస్ డన్ ఈస్ డెవలప్మెంట్ క్లయింట్ అండ్ ద రిక్వెస్ట్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ టు ప్రొడక్షన్. హియర్ ఎండ్ యూజర్స్ ఆర్ వర్కింగ్ ఆన్ దిస్ సర్వర్ డైలీ. దే పోస్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ దిస్ సర్వర్.
దే కెన్ పోస్ట్ డే టు డే ట్రాన్సాక్షన్స్ ఆల్సో ఇన్ దిస్ సర్వర్. FI కన్సల్టెంట్ ఓన్లీ హ్యావ్ డిస్ప్లే యాక్సెస్. FI కన్సల్టెంట్ హ్యావ్ నో యాక్సెస్ టు ఎడిట్ చేంజ్ ద డేటా ఇన్ దిస్ సర్వర్. ఇది లాస్ట్ అండ్ మోస్ట్ రిఫైన్డ్ క్లయింట్ సర్వర్ అంటాం. ఇక్కడ రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ లైవ్లో జరుగుతాయి. ఎండ్ యూజర్స్ ద్వారా ట్రాన్సాక్షన్స్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. పర్చేజ్ లైక్ వెండర్ పోస్టింగ్, కస్టమర్ పోస్టింగ్, జిఎల్ పోస్టింగ్ ఏవైనా కూడా ఇక్కడే జరగడం జరుగుతుంది. బట్ FI కన్సల్టెంట్ ఇక్కడ డిస్ప్లే యాక్సెస్ మాత్రమే ఉంటుంది. ఎడిట్ చేయడానికి కానీ చేంజ్ చేయడానికి కానీ ఎస్ఏపి FI CO కన్సల్టెంట్కి ఉండదు. ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా మీరు చెప్పాలి FI కన్సల్టెంట్కి సో ప్రొడక్షన్ సర్వర్లో యాక్సెస్ ఉంటుందా ఉండదా. ఉండదు అని చెప్పాలి. ఓన్లీ యాక్సెస్ ఫర్ ఎండ్ యూజర్స్. వాళ్ళ చేత మనం చెప్పి ఎడిట్ చేయించాలి కానీ మనము లీడింగ్ తీసుకొని చేయాల్సిన అవసరం ఉండదు. అది మీరు తెలియచాలి. సో వీటినే మనం సర్వర్స్ అంటాం. దీంట్లో మెయిన్ సర్వర్స్ వచ్చేసి డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. ఈ శాండ్ బాక్స్ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్ అనేది కొన్ని చోట్ల ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఇవి మూడు మాత్రం అయితే కంపల్సరీగా ఉంటాయి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్ వచ్చేసి. సో డెవలప్మెంట్ సర్వర్లో మనకి ఏం చేస్తాం, అన్ని కస్టమైజింగ్ చేస్తాం. అంటే ఏంటి, కాన్ఫిగరేషన్ చేస్తాం. వాటి నుంచి టెస్టింగ్ పర్పస్ కోసం క్వాలిటీ సర్వర్కి మూవ్ చేస్తాం. అక్కడ అన్ని టెస్టింగ్లు అయిపోయిన తర్వాత ప్రొడక్షన్ సర్వర్కి గో లైవ్, అంటే రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయడానికి వీటిలోకి మనం పంపించడం జరుగుతుంది. అది మీరు గమనించాలి. సో వీటినే మనం టైప్స్ ఆఫ్ సర్వర్స్ అంటాం. టోటల్గా మనకి 5 సర్వర్స్ ఉంటాయి. సో దీన్నే మనం సిస్టమ్ ల్యాండ్స్కేప్ అని కూడా పిలుస్తాం. సిస్టమ్ ల్యాండ్స్కేప్. ఈ 5 సర్వర్స్లో ఫస్ట్ది వచ్చేసి ట్రయల్ అండ్ ప్రాక్టీస్ కోసం, డెవలప్మెంట్ది వచ్చేసి ఆల్ టోటల్ కాన్ఫిగరేషన్ చేయడానికి కోసం, అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ద్వారా క్వాలిటీ సర్వర్కి, క్వాలిటీ నుంచి ప్రీ ప్రొడక్షన్కి, ప్రీ ప్రొడక్షన్ నుంచి ప్రొడక్షన్ సర్వర్లోకి పంపిస్తాం. ఇప్పుడు ప్రొడక్షన్ సర్వర్లో ఏమైనా ఎర్రర్స్ వచ్చాయనుకోండి, ఏమో మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, మళ్ళీ ఎక్కడికి పంపిస్తారు, డెవలప్మెంట్ సర్వర్కి పంపిస్తారు. అక్కడ మళ్ళీ కాన్ఫిగరేషన్ సెట్ చేసి దాని నుంచి క్వాలిటీకి, క్వాలిటీ నుంచి ప్రీ ప్రొడక్షన్ నుంచి, ప్రీ ప్రొడక్షన్ నుంచి మళ్ళీ ప్రొడక్షన్కి వస్తుంది. అట్లా మళ్ళీ ఎనికి పోయి అక్కడ మళ్ళీ అన్ని కరెక్ట్గా రెక్టిఫికేషన్ చేసుకొని సెట్ చేసుకొని మళ్ళీ ప్రొడక్షన్ సర్వర్కే వస్తాం. సో వీటిని మనం టైప్స్ ఆఫ్ సర్వర్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? టైప్స్ ఆఫ్ సర్వర్స్ అంటే అర్థమయ్యా? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్? ఎస్ సార్, నో డౌట్ సార్. యా, క్లియర్. డన్ అండి. ఓకే, గుడ్. సో ఇంటర్వ్యూ పాయింట్ అప్పుడు అడిగినప్పుడు మనకి సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే ఇలా సర్వర్స్ ఉంటాయి, పలానా సర్వర్ ఇట్లా ఇట్లా వర్క్ అవుతుందని మీరు చెప్పాల్సి వస్తుంది. ఓకేనా? డన్. నెక్స్ట్ వన్ చూడండి.